మాతను, ధరణీ మాతను. శిశువు జననం ఒక మహోత్సవం వంటిది. మాతృభావన పొంగిపొరలే తరుణమది. తండ్రి హృదయం గర్వంతో ఉప్పొంగిపోయే పర్వదినమది. కొన్ని సమయాలలో నవ్యజీవి ఆగమనం నూతన ఘటనలకు నాంది పలుకుతుంది. కొన్ని సందర్భాలలో ఆ సంఘటనలు నవజీవన యాత్రకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. విరోచనుడు విశాలాక్షిల జీవన వనంలో ఒక పుష్పము విరిసినది. వారిరువురు ఆ పుష్ప సుగంధమునకు ముగ్ధులైపోయారు. శుక్రాచార్యులు ఆ శిశువునకు బలి అని నామకరణం చేశారు. ఇప్పుడు అతడు ఎంతటి వాడవుతాడో, ఏ చరిత్ర సృష్టించనున్నాడో తెలుసుకోవాలనే ఉత్సుకత నా మనసులో కలుగుతున్నది. ఎందుకంటే దైత్య గురువు శుక్రాచార్యులు ఏదైనా సంఘటన పట్ల ఆనంద భరితులైతే అది అవశ్యం ఒక నవ పరిణామమునకు దారితీస్తుంది. ఓం సూర్యాయ నమః. 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 నేను ఊహించలేదు నీలాంటి విజ్ఞుడు జ్ఞాని ఇలాంటి పొరపాటు చేయగలడని. నేనప్పుడే చెప్పాను, తక్షణమే విరోచనుడు హిమాలయాల్లో తపస్సుకు వెళ్ళాలని, ఆ ఘడియలోనే వెళ్ళాలని అప్పుడే నీకు స్పష్టంగా తెలియజేశాను. విరోచనుని ప్రయాణానికి అడ్డుగా ఏ ఘటన, ఏ ప్రస్తావన, ఏ ఆలోచన రాకూడదని చెప్పాను. నేను పొరపాటు చేశాను పితృదేవ. పుత్రుడు జన్మించాడనే సమాచారం విని వారిని చూడాలని భావించాడు. నేనునూ అందుకు సమ్మతించాను. ఆశ్చర్యంగా ఉంది, నీలాంటి జ్ఞాని వాస్తవాన్ని ఎలా విస్మరించాడని. మూలా నక్షత్రమున జన్మించిన పుత్రుడు స్వయంగా తన తండ్రి మారకానికి కారకుడవుతాడని. అయితే ఈ అపరాధమునకు ప్రాయశ్చిత్తం లేదంటారా? మనం చేయగలిగింది ఏమీ లేదా? ఇక ఒకే ఆశ నాకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటది పితృదేవ? ఒకవేళ సూర్యదేవుడు విరోచనని తపస్సు స్వీకరిస్తే, అప్పుడు విరోచననికి సంభవించబోయే మృత్యు ప్రమాదం తొలగిపోవచ్చును. ఇదంతా సూర్యదేవుని కృప వలన జరగాలి. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః.
ఓం సూర్యదేవాయ నమః, 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 ఓం సూర్యదేవాయ నమః. చాలించు వత్స, నేను ప్రసన్నుడనయ్యాను, నేను నీ తపస్సుకు మెచ్చాను, సంతోషిస్తున్నాను. ఇక నీ నేత్రములు తెరిచి ఇటు చూడుము వత్స. సూర్యదేవా, ప్రణామం సూర్యదేవా, ప్రణామం. కోరుకో నాయన, నీకేం వరం కావాలో? సూర్యదేవా, నా తపస్సును స్వీకరించినందులకు తమకు శతకోటి వందనాలు. ఏం కావాలి వత్స, వ్యక్తపరచు. మా గురుదేవులు శుక్రాచార్యులు సెలవిచ్చారు, తమ ఆశీస్సులు వరప్రసాదము ఆవశ్యకములని. తదాస్తు వత్స. ఈ ముకుటము నీ వద్ద ఉన్నంత వరకు భయంకర అకాల మృత్యు ప్రమాదము నీకు ఉండదు. ఏమంటున్నారు, అకాల మృత్యు భయమా? అవును వత్స, నిన్ను అభిమానించే మీ గురుదేవులు నీకీ విషయం చెప్పలేదు. అకాలమైన ఆకస్మిక మృత్యు ప్రమాదము నిన్ను వెంటాడుచున్నది. ఇది సూచించినది ఆయన తండ్రి మహాజ్యోతిష్యవేత్త భృగు మహర్షి. కానీ పుత్ర, చింతించకు. ఈ మకుటము నిన్న భయంకర అకాల మృత్యు ప్రమాదము నుండి రక్షించగలదు, నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇది నీ కఠోర తపస్సుకు పురస్కారం పుత్ర. ప్రణామం గురుదేవ.
స్వాగతం ప్రియ శిష్య, సుస్వాగతం. ప్రణామం గురుదేవ. ప్రణామం గురుదేవ. తమ కృప వలన నా తపస్సు సంపూర్ణమైనది. సంపూర్ణమే కాదు, సఫలమూ అయినది. అది నాకు తెలుసు. అవును గురుదేవ. మరి గురుదేవ, తమరు మాత్రం ఈ తపస్సుకు కారణం తెలుపలేదు. నీవు ప్రశ్నించలేదు, నేను తెలియజేయలేదు. గురుదేవ, తమ ఆదేశమే నాకు శిరోధార్యము. గురువాదేశానికి కారణమును ప్రశ్నిస్తే అది శిష్య ధర్మమునకు విరుద్ధమవుతుంది. గురుదేవ, నాకు సాక్షాత్ సూర్యదేవుడే ఈ తపస్సుకు కారణం తెలియచేశాడు. వత్స, నాకు నీవు పుత్ర సమానుడవు. నీ ప్రాణమునకు ప్రమాదమున్నదని తెలపడానికి నేను సంకోచించాను. గురుదేవ, తమ ఆశీర్వాదము మరియు సూర్యదేవుని కృపతో ఈ గండము గడిచినది. సూర్యదేవుడు ఈ ముకుటమును ప్రసాదించి నాకు అభయమిచ్చాడు. ఈ ముకుటమును అన్ని ఆపదల నుండి రక్షిస్తుందట. బహుప్రసన్నుడను పుత్ర, బహుప్రసన్నుడను. ఆయుష్మాన్ భవ. రాజభవనంలో నీ పరివారమంతా నీకోసం ఎదురుచూస్తున్నారు. నీ పుత్రుడు పెద్దవాడయ్యాడు, ఒక మహత్తర లక్ష్యాన్ని సాధించబోతున్నాడు. ఆయుష్మాన్ భవ పుత్ర. గురువు శుక్రాచార్యులు సెలవిచ్చారు నా పుత్రుడు ఒక లక్ష్య సాధన కోసం బయలుదేరుతున్నాడని. అవును స్వామి, దైత్యగురువు శుక్రాచార్యులు ఆదేశించారు మన పుత్రుడు బలిని నా పితృదేవులు విశాలాక్షుని వద్దకు పంపాలని. అక్కడ వానికి అధ్యయనము జరుగుతుంది, శస్త్ర విద్యను అభ్యసిస్తాడు. ఇలా రా పుత్ర. ఎంత పెద్దవాడవయ్యావు పుత్ర, నీవు శిశువుగా ఉన్నప్పుడు నేను వదిలి వెళ్ళాను. ఆనాటి నుండి నేడు మిమ్మల్ని చూసే వరకు 10 సంవత్సరాల సుదీర్ఘకాలము గడిచినది. ఈ 10 సంవత్సరాలు నాకు 10 యుగాలుగా అనిపించినది పితృదేవా. అద్భుతం, అత్యద్భుతం. నా పుత్రుని తీయని పలుకులు సైతము నాకెంతో ఆనందము కలుగు చేస్తున్నాయి. విశాలాక్షి, నా పరోక్షంలో కూడా మీరు నా పుత్రుని విద్య విషయంలో ఎలాంటి లోపము చేయలేదు, నాకు సంతోషంగా ఉంది. వీని యోగ్యతకు పరవశిస్తున్నాను. కానీ నేను చాలా చింతిస్తున్నాను స్వామి. చింతిస్తున్నావా? ఎందుకు దేవి? ఒక్కొక్కప్పుడు వాని చర్యలు నాకు బాధ కలిగిస్తూనే ఉంటాయి. బాధ ఎందులకు? నాకేమీ అర్థం కావడం లేదు. తమ పుత్రుని వితరణకు హద్దన్నదే లేదు, దాన ధర్మాలకు అంతే లేదు. ఎవరు వీని వద్దకు వచ్చి అర్థించినా లేదనే మాట లేకుండా దానం చేస్తాడు. ఒకసారి ఆటలకు వెళ్ళి తన వస్త్రాలనే తీసి ఒక బాలకునికి దానం చేశాడు. వస్త్రహీనుడిగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. పితృదేవా, దానం చేయడం అపరాధమా? ఎన్నటికీ కాదు కుమారా. మహాసమ్రాట్ ప్రహ్లాదుని పౌత్రుడు దాత కాకుండా మరేమవుతాడు? పితృదేవా, దానమునకు హద్దులంటూ ఉంటాయా?
దానము యొక్క హద్దులనేవి దాత సామర్థ్యముపై ఆధారపడి ఉంటాయి. ధాతృత్వమునకు హద్దులనేవి లేకుంటే దానమునకు కూడా హద్దులుండవు. పుత్ర పుత్ర, ఆ సైనికులను చూడు. వారు దేశమును, దేశ సరిహద్దులను రక్షించుటకు ప్రాణదానమే చేస్తారు. వారికంటే మహాదాతలు ఎవరుంటారు? పరహితము కోరేవారు బ్రహ్మాండము కంటే మూల్యమైనది, తమ ప్రాణదానమేనని గ్రహిస్తారు. ధన్యుడను పితృదేవా, తమ నుండి నేను అదే ఆశించాను. నాకు అనుమతినియ్యండి. నా పుత్రుని ఉజ్వల భవిష్యత్తు కోసం, విద్య కోసం అనుమతించక తప్పదు పుత్ర. కానీ సదా నన్ను ఒక బాధ పీడిస్తున్నది. ఏ వ్యక్తి అయితే తన తండ్రి నుండి అపారమైన ప్రేమను పొందాడు, ఆ వ్యక్తి తన పుత్రునికి కొంతైనా అందించలేకున్నాడు. అవును పుత్ర, నా పితృదేవులు నన్ను అమితంగా ప్రేమించారు, ఎంతో గారాభంగా పెంచారు. మరి నేను నీవు జన్మించిన రోజునే నిన్ను వదిలి వెళ్ళిపోయాను. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నీకు వీడ్కోలు చెప్పవలసి వస్తున్నది. నాకు మాత నుండి తమవంతు ప్రేమ కూడా లభించినది. నేను నీ మాతృదేవతకి ఎంతో రుణపడి ఉన్నాను పుత్ర. తమరు పుత్రుడు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు, ఇది కూడా ప్రేమలో భాగమే. పుత్రుని విద్యాబుద్ధుల కోసం ప్రేమను త్యాగం చేయడం మాతాపితల ప్రేమకు చక్కని ప్రామాణికం కాదంటారా స్వామి? పితృదేవా, నాకు అనుమతినియ్యండి. నేను తమరిరువురిని సేవించే యోగ్యుడిని కావాలంటే నేను వెళ్ళి తీరాలి. అంతేకాదు, రాజభారాన్ని వహించాలంటే ఇవన్నీ కావాలని గురుదేవుల ఆదేశము. గురుదేవులు సత్యమే పలికారు పుత్ర, వారి మార్గదర్శకత్వం లభించడం నీ అదృష్టం. గురుదేవులు ఇంకనూ చెప్పినదేమిటంటే, దేవతలు సదా మనను ద్వేషిస్తారని, వారు మన శత్రువులని, వారి వలన మనకే సమయమందైనను హాని కలగవచ్చునని. పుత్ర, అందుకు నీవు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ దేవతలు ఆపదలు తలపెడితే నిన్ను నేను రక్షిస్తాను పుత్ర. నాకెవరైనా హాని తలపెడితే వారిని ఎంత మాత్రమూ ప్రాణాలతో విడిచిపెట్టను. వారు దేవతలైనా సరే. అలాంటిదేమీ జరగదు పుత్ర, అలాంటిదేమీ జరగదు. నాకు దేవతలందరి మీద నమ్మకం లేదు, కానీ విష్ణు భగవానుడిపై నమ్మకం ఉన్నది. ఇక నీవు బయలుదేరాలి పుత్ర. ఆయుష్మాన్ భవ. చిరంజీవిగా వర్ధిల్లు పుత్ర. నేను మాతను, ధరణి మాతను, రాజకుమారుడు బలి విద్యాభ్యాస లక్ష్యముతో తన మాతామహుడు విశాలాక్షుని వద్దకు వెళ్ళాడు. విరోచనుని విచారమంతా ఏమిటంటే, అతడు 10 సంవత్సరాలలో 2 పర్యాయములు మాత్రమే తన పుత్రుణ్ణి చూశాడు. ఒకసారి అతడు జన్మించినప్పుడు, రెండవసారి అతడు విద్యాభ్యాసం కోసం అసురలోకాన్ని వదిలి వెళుతున్నప్పుడు. కానీ విరోచనుడు పుత్రుని విద్యాభ్యాసం కోసం ఈ వియోగమును భరించక తప్పలేదు. విరోచనుడు ప్రహ్లాదుని సింహాసనమును అధిష్ఠించిన క్షణమే తండ్రి పాలనా వారసత్వమును, న్యాయశీలతను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడని విరోచనునికి తెలుసు. అతడు కూడా విష్ణుభక్తిని స్వీకరించాడు. అందుకే 10 సంవత్సరములు ఘోర తపస్సు చేసి రాజధానికి తిరిగి వచ్చి ఒక ప్రకటన చేశాడు. చూడగా అది సహజమైనది, తార్కికమైనదని అనిపిస్తున్నది. అయితే ఇది ఒక కొత్త వివాదమునకు కారణమైనది. యశస్వి భవ. ఆసనమును అలంకరించండి. అసురలోక ప్రియజనులారా, 10 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని చూస్తున్న నాకు అత్యంత సంతోషము కలుగుతున్నది.
నేడు ఈ సభామందిరమున ఉపవిష్టులైన వారందరూ నా పితృదేవులు మహాసమ్రాట్ ప్రహ్లాదుని సభను శోభాయమానం చేసిన వారి. నా పితృదేవుల సాఫల్యానికి కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన నిష్ట, ఆయన స్వాభావిక వైశిష్ట్యం. అంతకు మించి అటువంటి మహావ్యక్తి యొక్క వారసత్వము. నేను ఆ వారసత్వమును ఆదరిస్తున్నాను. ఆయన ఔన్నత్యము పూర్తిగా తెలుసు, నాకు విశ్వాసమున్నది. ఆయన వారసత్వమును నేను కొనసాగించగలనని. నేను సభను అలంకరించిన సమస్త సామంతులు, మంత్రులు, సేనాధిపతుల తరపున సమ్రాట్ విరోచనునికి సహకారమును, అసురులోక సామ్రాజ్య సింహాసనమునకు విధేయుడనై సేవలు అందించగలనని మనవి చేసుకుంటున్నాను. మహారాజు విరోచనునికి, మహారాజు విరోచనునికి, మహారాజు విరోచనునికి, మహారాజు విరోచనునికి. ధన్యవాదములు మహామంత్రి, ధన్యవాదములు సామంతులారా. నేడు నేను ఈ సభాంగణమునకు మిమ్ములను ఒక విశేష ఉద్దేశంతో పిలిపించాను. తామందరికీ తెలుసు, నా పితృదేవులు మహావిష్ణు భక్తులు. విష్ణు భక్తి వినా వారు ఎవరిని ఏ పరిస్థితుల్లోనూ ఆరాధించి ఎరుగరు. నేను నా పితృదేవుల అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నాను. విష్ణు భగవానుడిపై నాకును అకుంఠిత అచంచల విశ్వాసం ఉన్నది. కానీ ఒకటి నాకు అత్యంత దుఃఖమును కలిగిస్తున్నది. మన రాజ్యంలో భగవానుడు విష్ణువు కంటే అన్యులకు ఎక్కువగా పూజలు జరుగుతున్నాయి. అందుకే నేనొక ప్రకటన చేస్తున్నాను. అసురలోకమున కేవలం విష్ణు భగవానునికే పూజలు జరగాలి. ఆయనే మనకు పూజనీయుడు. ఆయనను కాదని మరెవరికీ పూజలు జరగరాదు. విష్ణు భగవానుడు వినా అన్య దేవతా పూజ, అన్య నామస్మరణ నేటి నుండి నిషేధిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాను. గురుదేవ, నా ప్రకటనతో ఏకీభవిస్తున్నారా? సర్వదా సమ్మతమే మహారాజా. ధన్యవాదములు గురుదేవ, తమ సమ్మతితో నా ప్రకటనకు బలము చేకూరినది. సమస్త అసురలోకమునందు చాటించండి, విష్ణు భగవానుని తప్ప మరెవరిని పూజించరాదు, మరెవరికి యజ్ఞములో భాగము కల్పించరాదు. ఆ ప్రకటన ఆంతరేయమేమిటి వరుణదేవ? ఆ ఆదేశములో అర్థమేమిటి? ఆ సామ్రాట్ విరోచనుడు ప్రశాంత వాతావరణమును భంగపరచాలనుకుంటున్నాడా? మన వలన ఏమి లోపము జరిగినది? ఆయన దృష్టిలో మన దేవతలు పూజార్హులు కారు. ఎందులకు కారు? సమస్త ప్రాణులకు వాయువునిస్తున్నాం, జలమునిస్తున్నాం, అగ్నిని మనమే ఇస్తున్నాం. మరి ప్రాణులు మనల్నెందుకు పూజించరాదు? ఎందుకు యజ్ఞాలలో భాగం కల్పించరు? విరోచనునికి లోక పరంపరను కాదనే అధికారం లేదు. విరోచన అభిప్రాయం యజ్ఞంలో సమస్త భాగము భగవంతుడైన విష్ణుదేవునికే చెందాలని, కేవలం ఆయనే పూజకు యోగ్యుడని. లక్ష్మీపతి ఎంతటి మహనీయుడంటే ఆయనకు యజ్ఞములలో భాగము అవసరము లేదు. ఆయనకు యజ్ఞములలో భాగము లభించకపోయినా ఆయన మహనీయతలో ఏ లోపము రాదు. కానీ మనకు యజ్ఞములో భాగము యొక్క ఆవశ్యకత ఉన్నది. దీనివలనే మనకు మహనీయత సిద్ధిస్తుంది. ఒకవేళ విరోచనుడు తన ఆదేశమును ఉపసంహరించుకోకుంటే మనం ఏదో ఒకటి చేయాలి. తమరేమంటున్నారు దేవేంద్ర? ఇప్పుడు మన కర్తవ్యం విరోచనుని వధ. విరోచనుని వధ, విరోచనుని వధ, విరోచనుని వధ. తమరు మళ్ళీ పొరపాటు చేస్తున్నారేమో దేవేంద్ర. ఏమిటి నీ ఉద్దేశం? మనం గతంలోనూ ప్రహ్లాదును వధించాలనుకున్నాం. అది నా అపరాధం. నాకప్పుడు తెలియలేదు దుష్ట హిరణ్యకశిపుని పుత్రుడు విష్ణు భక్తుడు కాగలడని. ఆ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని కుమారుడి విషయంలో ఆలోచించకుండా ప్రవర్తిస్తే మరో అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. ఎన్నటికీ కాదు. అతడు బాహాటముగా మనల్ని సవాలు చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. వాని వధయే వాని సవాలుకు సమాధానం. నాకు చాలా బాధగా ఉంది దేవేంద్ర.
విరోచనుని వధ కూడా సంభవం కాదు. ఎందులకు కాదు? నేనే వాని తపస్సుకు మెచ్చి విరోచనునికి ఒక రత్న ఖచ్చిత మకుటాన్నిచ్చాను. ఆ మకుటం అతని వద్ద ఉన్నంత వరకు ఎవరు అతన్ని వధించలేరు. మకుటం వాని వద్ద ఉంటుందా లేదా అనేది ఆలోచించడం నా కర్తవ్యం. అది నేను చూసుకుంటాను. తమరు చెప్పండి, మా పక్షంలో ఉంటారా లేదా? ఏది ఏవైనా విరోచనని వధించడం మనకు అత్యంత ఆవశ్యకం. హే విష్ణు, ఈ పర్యాయము నీవు ఏమీయూ చేయలేవు. ఆ స్థితికి ఇప్పుడు విరోచనుడు చేరుకున్నాడు. అదే నేను కోరుకున్నాను. నా ఆశయము కూడా నిన్ను దేవతల నుండి శాశ్వతముగా వేరు చేయడమే. అదే నెరవేరితే, అదే విధంగా జరిగిన పక్షంలో నిన్ను పరాజితుణ్ణి చేయాలనే నా ఆకాంక్ష పరిపూర్తవుతుంది. జన్మలో మారడు దైత్య గురువు శుక్రాచార్యుడు ఎన్నటికీ మారడు. ఏమైనది మహాదేవి, అంత నిరాశ ఎందుకు? నిరాశ కాదు కమలనైనా, దైత్య గురువు శుక్రాచార్యుడు నాకు అమిత దుఃఖం కలిగిస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? చక్కగా ఉన్న సుఖశాంతిమయ వాతావరణాన్ని భగ్నపరుస్తున్నాడు. ఆ దైత్య గురువుకు అది అశాంతి కలిగిస్తున్నట్లుగా ఉన్నది. నీకు ఏ విషయంలో ఆగ్రహం కలిగించాడు మహాదేవి? పౌత్రుడు విరోచనుడికి నచ్చని విషయం ఏమిటంటే తమరి కంటే అన్యులకి ఎక్కువ పూజలు జరగడం, సకల యజ్ఞాలలో తమ ప్రాముఖ్యం తగ్గించడం. దైత్య గురువు ఏమాత్రం అర్థం చేసుకోకుండా దాన్ని వక్రీకరిస్తున్నాడు. తన రాజ్యంలో జరిగే యజ్ఞాలలో భాగం తమకే చెందాలని, అన్యదేవతలకు కాదని. ఈ ప్రకారంగా చెప్తూ అసురులకు దేవతలకు నడుమ, మరోవైపు తమకు అన్యదేవతలకు నడుమ వైరం సృష్టించాలనుకుంటున్నాడు. దానితో నాకు సంబంధం లేదు మహాదేవి. నా యజ్ఞాల్లో నా భాగం గురించి తప్ప వేరే చింత లేదు, ఆ అవసరమూ లేదు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని యజ్ఞాలలో తమకు దేవతలకు సమభాగం ఉన్నది. అచంచలమైన ఈ పరంపరను మార్చవలసిన అవసరం ఏమిటి? అవసరం లేని మాట నిజమే, కానీ నా సంకల్పం అదే అయితే అలాగే జరగవచ్చు. కానీ ఈ యజ్ఞమునకు ఈ చర్చకు సంబంధమే లేదు. కమలనైనా ఏమంటున్నారు తమరు? ముమ్మాటికి సత్యమే చెప్తున్నాను మహాదేవి, నాకు బాగా తెలుసు. యజ్ఞ సంబంధము ఆధ్యాత్మికత కంటే తక్కువ, జ్ఞానము కంటే ఎక్కువ. జ్ఞానము కంటేనా? ఎలా కమలనైనా? మహాదేవి, యజ్ఞము ఒక వైజ్ఞానిక ప్రక్రియ. జ్వలించే అగ్నిలో నేతిని సమిధులను వేసినట్లయితే అవి వాతావరణాన్ని ప్రశాంతంగా స్వచ్ఛంగా మారుస్తాయి, కాలుష్యాన్ని నశింపజేస్తాయి, వృక్షములకు పువ్వులను ఫలములనిస్తాయి, యజ్ఞ ప్రభావంతో వర్షాలు నియంత్రించబడతాయి. అందువలన మహాదేవి, యజ్ఞము ఎవరి పేరుతో జరుగుతోంది, ఎవరి పేరుతో జరగలేదు అన్నదానికి ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యత దేనికంటే పరమేశ్వరుడు కర్త హృదయంలో ఉన్నాడా లేదా అన్నదానికి, కర్త పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాడా లేదా అన్నదానికి. కుటిలత్వం ఆశ్రయిస్తే అది మనసులో ద్వేషమును రగల్చదా? కావచ్చును. కానీ నా చింత మరొకటున్నది మహాదేవి. నా చింత ఏమిటంటే ఏ ప్రకారంగా విద్వేషాగ్ని దైత్య గురు శుక్రాచార్యుని యొక్క జ్ఞానమును వివేకమును కబళించినదో అదే ప్రకారంగా జ్వలిస్తున్న క్రోధాగ్ని ఇంద్రుని ధీరత్వమును సంయమనమును నాశనము చేయవచ్చును. ఈ పంతముతో దేవేంద్రుడు ఆత్మసంయమును కోల్పోతున్నాడు. మహారాజా, మహారాజా. ఏమిటి మహారాణి, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా శుభ సమాచారమా? అత్యంత శుభ సమాచారం. ఒక మాతకు ఇంతకంటే అధికమైన శుభ సమాచారం ఏముంటుంది? నా పుత్రుడు విద్యలలో పరిపూర్ణుడైనాడు. అంటే నా పుత్రుని యొక్క విద్యాభ్యాసం పూర్తయినదా? విద్య అనేది ఎప్పటికీ సమాప్తం కాదు స్వామి. విద్యార్జనకు హద్దులను నిర్ణయించలేము. కానీ పుత్రుడు బలి కోసం విద్యలో ఏ లక్ష్యాన్ని నిర్ణయించామో ఆ లక్ష్యాన్ని సాధించాడు. నాకు మహదానందంగా ఉంది రాణి, ఎందుకంటే ఆ లక్ష్యాన్ని అతి శీఘ్రంగా సాధించగలిగాడు. పుత్రుడు బలి యొక్క జ్ఞాపక శక్తి తొలి నుంచి అమోఘమైనది. ఒకసారి ఒక విషయం వింటే చాలు,
అది మస్తిష్కంలో నిలిచిపోతుంది. దానిని మర్చిపోడు, మర్చిపోలేడు. మహారాణి, మనసంతా నా పుత్రుని చూడాలని తపించిపోతున్నది. శీఘ్రమే పిలిపించాలి. హా, కానీ దానికి ముందు స్వయంగా మనం కామరూపదేశానికి వెళ్ళాలి. కామరూపదేశానికా? ఎందుకు? పితృదేవులు విశేష గురుపూజ చేస్తున్నారు. పుత్రుని గురుదక్షిణ సమారంభంలో మనం పాల్గొనాలని ఆయన వాంఛిస్తున్నారు. వారి కోరికను మనం కాదనలేము కదా. తప్పక వెళదాం మహారాణి. కానీ విచారకరం ఏమిటంటే, దైత్యగురు శుక్రాచార్యులు ఇక్కడ లేకపోవడం. వారి సమాచారం వింటే అత్యంత ప్రసన్నులవుతారు. ఎక్కడికి వెళ్లారు గురుదేవులు? వారు తన పితృదేవులు భృగు మహర్షిని కలుసుకోవడానికి వెళ్ళారు. పుత్ర విరోచన, ప్రణామము పెదమామ గారు. అఖండ సౌభాగ్యవతి భవ. ప్రణామం పెద్ద తండ్రి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. పుత్రుని విద్యాధర్మము చక్కగా నిర్వర్తించినందుకు మీ ఇరువురికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను బాగా ఆలోచించాను. మీ ఇరువురికి అండగా ఉండేందుకు సైన్యాన్ని సిద్ధం చేశాను. సైనికులనా? ఇప్పుడు సైనికుల అవసరం ఏమున్నది? మీరు ఒంటరిగా వెళ్ళకూడదని. మహారాజా, మేము మా పుత్రుని చూడడానికి వెళుతున్నాం, యుద్ధానికి కాదు. అది నిజమే, కానీ నీవు అసురులోక సామ్రాట్టువి, అది మరిచిపోవద్దు. నా పితృదేవులు సమ్రాట్టులే, అది మరిచినట్లున్నారు. ఒకసారి భయంకర గాలివానలో వారు నన్ను రక్షించుటకు సేనలను పంప నిరాకరించారు. నా పుత్రుణ్ణి కలుసుకోవడం అనేది నా వ్యక్తిగత సమస్య. అందువల్ల అతడిని కలుసుకునేందుకు మహారాణి నేను ఒంటరిగానే వెళతాం. ఏమంటావు మహారాణి? నా అభిప్రాయం కూడా నా స్వామి అభిప్రాయమే. కళ్యాణం మస్తు, వెళ్ళి రండి. సర్వేశ్వర, నేను విరోచనను చూసి చాలా గర్వపడుతున్నాను. మహాదేవి, నీ గురించి నాకు బాగా తెలుసు. నీవు ఎవరినైనా ఒకసారి కటాక్షించావంటే వారి పట్ల నీ అపార కృపారసం కురిపించడంలో వెనుకాడవు కదా. అందుకే ఈ సమస్త లోకాలు నీ మధుర దరహాసానికి వశమైపోతున్నాయి. కానీ కమల్నైనా, తమరు నన్ను అడగనేలేదే. పౌత్రుడు విరోచనుని పట్ల గర్వం ఎందులకో? మహాదేవి, నాకు తెలుసు, కానీ నీ మధురవాణి ద్వారా వినాలనుకుంటున్నాను. చెప్పు, ఎందుకు గర్విస్తున్నావు? పౌత్రుడు విరోచనుడు బలిగురు దక్షిణ సమారంభమునకు వెళుతూ తనతో సేనలను తీసుకువెళ్లాలనే ప్రతిపాదనను స్వీకరించలేదు. అతడు తన పిత ప్రహ్లాదుడు ఏర్పరిచిన నియమాన్ని పాటించాడు. పాలనా సిబ్బందిని రాజుగాని రాజకుటుంబం గాని స్వప్రయోజనాలకు దుర్వినియోగపరచరాదన్నాడు. కమల్నైనా, నాకిది గర్వకారణం కదా? సత్యమే, అక్షరాలా సత్యమే. మహాదేవి, ఒక దీపముతో మరొక దీపమును వెలిగిస్తూ ఉంటే అది చూస్తూ చూస్తూ ఉండగానే ఒక సుందరమైన సుదీర్ఘమాలగా కనిపిస్తుంది. అదే ప్రకారంగా తండ్రి ఏర్పరిచిన నియమము పుత్రుని యొక్క జీవనమును ధన్యత గావించి ఒక ఉన్నతమైన ప్రగతిశీల సమాజ సృష్టికి కారణమవుతుంది. మహాదేవి, ఏ రాజుకైనా శాసకునికైనా సంపద అతనికి మాత్రమే చెందదు, అది ప్రజల ధనమవుతుంది. ఆ ప్రజాధనాన్ని రాజు బాధ్యతాయుతంగా తన ప్రజల ఉన్నతి కోసం, తన ప్రజల రక్షణ కోసం, దేశ శ్రేయస్సు కోసం వినియోగిస్తాడు. అంతేగాని తన సంపదగా ఎన్నడూ భావించరాదు. నా ఆశ భావితరాల రాజులు శాసకులు ప్రహ్లాదుడు విరోచనుల బాటలోనే నడవాలని. నీ ఆశ సమంజసమే, కానీ. మళ్ళీ కానీ ఏమిటి? ఆగిపోయారే కమల్నైనా. మహాదేవి, లోకంలో అందరూ అటువంటి మహాపురుషులు కాలేరు. ఉదార పురుషులు, స్వార్థరహితులు అరుదుగా ఉంటారు. ఇక ఇప్పుడు కాకపోయినా. తమరి సంశయం ఏమిటి కమల్నైనా? స్పష్టంగా తెలియచేయండి. మహాదేవి, నేను రాబోయే కాలంలో సంభవించే కొన్ని సంఘటనలు ఊహిస్తున్నాను. అవి నన్ను వ్యాకులపరుస్తున్నాయి. ఏ సమయంలో సంభవించే ఏ సంఘటనల గురించి తమరంతగా వ్యాకుల పడుతున్నారు? కమలనైనా, నేను తమ అర్థాంగిని. నేను తమరు
ఒకే రూపానికి రెండు నేత్రాల వంటివారం. మరి అటువంటి సమయంలో దృష్టి ఒక వస్తువుపై పడితే ఆ వస్తువు యొక్క రూపం ఒక నేత్రానికి కనిపించి మరో నేత్రానికి మరుగైపోతుందా? తమ వ్యాకులతలో భాగం పంచుకునే అధికారం నాకు ఉన్నది కమల్నైనా, అదేమిటో నాకు తెలియచేయండి. తెలియజేయాలనే ఉంది, కానీ వాస్తవానికి నాకు తెలియదు మహాదేవి. ఎందుకంటే అది బ్రహ్మ యొక్క అధికార క్షేత్రం. అతడు ఎవరి నుదుట ఏమి రాశాడో అతనికే తెలుసు. మహాదేవి, ఏ ప్రకారంగా అంధకారం అలిమినప్పుడు ఆకాశం రంగు మారుతుందో, మారుతున్న ఆకాశం యొక్క రంగును చూసి ఇప్పుడు అంధకారం అలుముకొనబోతున్నదని జ్ఞాని గ్రహిస్తాడో, అదే ప్రకారంగా నాకు వాతావరణంలో రంగు మారుతున్న దృశ్యమే కనిపిస్తున్నది. విరోచనుడు దేవతలకు పూజలు జరుపురాదని ఆదేశించి దేవతలకు ఆగ్రహం కలిగించాడు. కమల్నైనా, పూజ అనేది మనసుతో మనసులోనే జరుగుతుంది. దాంభిక ప్రదర్శన నిత్యమైనది కాదు. ఒక్కొక్కప్పుడు అది అధర్మ తామస గుణాలకు తావిస్తుంది. నీవు సత్యమే పలికావు మహాదేవి, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే కొంతమంది మహాడంబరాలు డాంభికాలకే సంతోషపడతారు. దౌర్భాగ్యం కొద్దీ దేవేంద్రుడు ఆ కోవకే చెందుతాడు. వానికి విరోచన ఆదేశం కోపం తెప్పించింది. నా భయం అంతా దేవేంద్రుడు ఏం చేస్తాడో అని. యజ్ఞ కర్మలో భాగము ఆదిదేవునికి అధికారం, అన్య దేవతల పూజించరాదని ఆదేశించెను అసురపతి. దేవదానవుల సరికొత్త వైరం శుక్రాచార్యుని ప్రతివ్యూహం, దేవేంద్రునిలో రగిలిన క్రోధము కలిగించే శ్రీహరిలో సందేహము, కలిగించే శ్రీహరిలో సందేహము. విష్ణు పురాణం విష్ణు పురాణం విష్ణు